సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రుద్రాక్షల గురించి మాట్లాడుకుందామండి రుద్రాక్షలు అంటే అందరికీ తెలుసు కాకపోతే నియమ నిబంధనలు ఎలాంటి ఉండాలి మన ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అని అంటారు దేవుడి గురించి ఎవ్వరూ భయపడొద్దండి దేవుడు మనకి సహాయం చేస్తాడు కష్టాల్లో ఉంటేనే చాలా మందికి దేవుడు గుర్తుస్తాడు కానీ సంతోషంగా ఉంటే ఎవరికి దేవుడు గుర్తురాడండి అన్ని వేళలా ప్రతి నిత్యం మన ఊపిరి ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు ఎట్లా ఉన్నాయో మనం కామ్గా ఉన్నప్పుడు అనవసరమైన నెగటివ్ ఆలోచనలు వస్తున్నప్పుడు దేవుడా నాకు ఇలాంటి రానీయకుండా చూడు స్వామి మంచిగా కాపాడు స్వామి అని అనుకున్నప్పుడల్లా వెంటనే మనకు రిజల్ట్ తెలిసింది అలాంటి రిజల్ట్ ఈ రుద్రాక్ష వల్ల తెలిసింది ఈ రుద్రాక్షలు ఏంటంటే రుద్రుడు అంటే శివుడు అక్షలు అంటే కళ్ళ వెంట వచ్చిన నీటి వల్ల ఈ రుద్రాక్ష చెట్టు మలిచిందంటారు దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం ఇప్పుడైతే మాత్రం దీని గురించి మన ఔషధ గుణాల్లో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉంది దీని వల్ల ఎటువంటి రిజల్ట్ వస్తాయి అనేది చెప్పుకుందాం నాకు చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే ఇది వచ్చేసి ఈ రుద్రాక్ష మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఉపయోగపడిద్దండి ఈ ఎన్ఆర్ఐ లీలంతా చెప్పే కంప్లైంట్ ఏంటంటే మా పిల్లలు మొదట్లో బాగుండారండి ఇప్పుడు గోల్డ్ గురుకోవటం మాతో సరిగా మాట్లాడంటే ఆటిజం లాంటిది మేనర్కాలు వల్ల వచ్చే బ్రెయిన్ డిజార్డర్ బ్రెయిన్ డెవలప్మెంట్ లేకుండా అబ్నార్మల్ బేబీస్ అంటారు వాళ్ళకి మధ్యలో ఏవో పడిపోయో ఏవో బ్రెయిన్ మెదడు సరిగా ఎదగకుండా ఉండే వాళ్ళకు కూడా 100% దేవుడు మనకి సాక్షాత్తు కనిపించి వరం ఇస్తే మనకి ఎలాంటి రిజల్ట్ కావాలి అని మనం కోరుకుంటామో అలాగా 100% ఈ రుద్రాక్షల వల్ల వచ్చింది కానీ ఈ రుద్రాక్షల్ని ఎలా వాడుకుంటే అలాంటి రిజల్ట్ వచ్చింది అనేది మాత్రం ఇప్పుడు చెప్పుకుందాం ఇవి రుద్రాక్షలు కదండి ఈ రుద్రాక్షలు కాయలు కూడా అమ్ముతారు ఒక మంచి సెంటర్లో చూసుకొని ఈ రుద్రాక్షలు మన ఇండియాలో అయితే దొరికేవి కాదండి నేపాల్లో దొరుకుతాయి రియల్ రుద్రాక్షలు రుద్రాక్షలు భద్రాక్షలు ఉంటాయి భద్రాక్షలు విషపూరితం ఇవి ఎంత ఔషధ గుణాలతో కలిగి ఉండిద్దో భద్రాక్ష అనేది నీళ్ళల్లో వేస్తే పాడైపోదు లావుగా ఉండిద్ది రుద్రాక్షలు ఇంత లావుగా ఉండవండి పంచముఖి రుద్రాక్షలు మీకు చాలా సౌకర్యంగా ఎక్కడైనా దొరుకుతాయి అవే తెచ్చుకోండి ఈ రుద్రాక్షల్ని ఇది కంచు పాత్ర ఇలాంటి కంచు పాత్రలో వేసుకోవాలి ఓవర్ నైట్ మనం రాగి పాత్రలో నీళ్లు తాగుతామే అలాగా రాగి పాత్రలో నీళ్లు ఓవర్ నైట్ నానబెట్టుకొని పొద్దున్నే తాగుతాం కదా అవి పెద్ద టాస్క్ ఎందుకంటే ఆ వాటర్ తాగలేము కానీ ఇది మాత్రం అందరం తాగొచ్చు రాగి పాత్ర కంటే కూడా కంచు పాత్ర మంచి శ్రేష్టం 100% ఇది 80% అదన్నమాట ఈ కంచు పాత్రలు పోయి చేసేవాళ్ళు లేక మనకి ప్రొవైడ్ చేసేవాళ్ళు లేక రాగి పాత్ర పెట్టుకున్నారు రాగి పాత్ర కన్నా కంచు పాత్ర కన్నా కుండలో ఇంకా మంచిదన్నమాట ఇప్పుడు ఈ బ్రెయిన్ కి సంబంధించి మాత్రం రాగి పాత్ర కంటే కూడా కంచు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఈ కంచు పాత్రలో మనం రుద్రాక్షలు వేసుకున్నాం ఒకటి వేసుకోండి రెండు వేసుకోండి లేదంటే 4-5 ఉన్నా వేసుకోండి ఒక్కటైనా పర్వాలేదు ఆ రుద్రాక్షల్ని ఓవర్ నైట్ ఉంచేసుకొని ఇంకా ఇది మన బెడ్రూమ్లో దీని మీద మూత పెట్టి పెట్టుకున్నామంటే దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల కూడా ప్రశాంతమైన నిద్ర పెట్టి ఎంత నెగిటివ్ థింగ్స్ ఉన్న వాళ్ళకు కూడా దేవుడిలాగా స్వాంతరగా 4-5 రోజులకి చాలా మార్పు వచ్చింది అలాగే మన బెడ్రూమ్లో పెట్టుకుంటే ఇంకా ఈ వాటర్ తాగాలి పొద్దు పొద్దున్నే పరగడుపున రాగి పాత్రలో ఎలా తాగుతామో అలానే తాగాలి ఇంకా కొన్నిట్లా ఉంచేసుకొని సాన ఉంటుంది కదా ఇట్లాగా సాదుకునే సాన ఉంటుంది ఆ సాన మీద కొంచెం వాటర్ వేసుకొని ఇలా సాదేసి మాటల రాని పిల్లలకి ఆటిజం పిల్లలకి అబ్నార్మల్ బేబీస్కి బాగా గ్రాస్పింగ్ పవర్ సరిగా లేని వాళ్ళకి ఐ కాంటాక్ట్ లేని వాళ్ళకి ఇలా సాది రోజు పొద్దున్నే 4 మీద పెట్టారంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అద్భుతంగా చూస్తారు నిజమా ఇది మాయా అని మా ఛానల్ అంటే ఏంటో ఆల్రెడీ మా దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ చూసే వాళ్ళందరికీ దానిలో చేసుకున్న రెమెడీస్తో అందరు క్యూర్ అయిన వాళ్ళందరికీ మా ఛానల్ అంటే ఏంటో మీకు అందరికీ తెలుసండి కాబట్టి ఇది కూడా తూచా తప్పకుండా పాటిస్తారని నేను ఆశిస్తూ ఈ రుద్రాక్షల్ని సేకరించి మీకు చెప్తున్నాను అంత అద్భుతమైనవి ఇంకా వేదాలు ఇలాంటివి వల్లించాలి పిల్లలు చాలా గ్రాస్పింగ్ పవర్ రావాలి అని ఇలాంటివని మనం అనుకుంటున్నప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరగాలి అని అనుకుంటున్నప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇస్తాయి ఇవి
మాటలు రాని పిల్లలకి దీని మీద సాది నాలుగు మీద పొద్దు పొద్దునే పెట్టాలి. పిల్లలు చాలా అర్లీ మార్నింగ్ లేస్తారు, బ్రహ్మ ముహూర్తం అంటారు, అప్పుడు పెట్టాలి. ఓవర్ నైట్ వీటిని సోప్ చేసినాక ఈ వాటర్ని తాగాలి. అప్పుడు అలాంటి పిల్లలకి మంచి పవర్ అనేది, మార్పులు అనేది మీరు చూస్తారు. ఇంకా నార్మల్గా మళ్ళాటి వాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి బ్రెయిన్లో కొంచెం సెల్స్ డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటాం, అలాంటివి కూడా మళ్ళా సెల్స్, కొత్త సెల్స్ పుట్టేలాగా చేస్తాయండి. ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని మీరు వదులుకోకుండా ఈ రుద్రాక్షల గురించి తెలుసుకొని వాడుకొని మంచి రిజల్ట్ మా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాము. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.